అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది. లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్న కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశం లేవు. ఇంకొకటి, ఆయన ఏదైతే వీడియో వదిలేరో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి, ఒక్కటి నిజమైనా నా మీద చేసిన ఆరోపణలు నా ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డ్యాన్సుల దగ్గర డబ్బులు తింటూ అనేది కానీ, ఓకే మీకు ఇంకోటి చెప్తాను, ఆయన అన్నారు డ్యాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళు నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది బాగుంది అని చెప్పి సంకల్పం గుద్దుకుంటున్నాం అందరూ, మన మాస్టర్ మన తెలుగు మాస్టరు మన ఇది పెద్ద ఉందని చెప్పి ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC-15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది ఆ రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనవాళ్ళు ఉన్నారు కదా మనవాళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్రాజు గారు ఏం చేశారు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం, ఇంకొకటి